Congrats, thank you. Congratulations, madam. Thank you. Congratulations, thanks. Madam. Congratulations, madam. Congratulations, madam. Thank you. Malini, నువ్వు నా క్యాబిన్ లోకి రా. కూర్చో మాలిని. నీ ఉద్దేశం ఏంటి మాలిని? ఇదేమైనా స్కూల్ అనుకున్నావా? ఈ స్కూల్ నచ్చకపోతే వేరే స్కూల్లో చేరడానికి? ఇలా సడన్ గా నాకు నచ్చలేదు మానేస్తాను అంటే మేనేజ్మెంట్కి ఎంత కష్టమో ఆలోచించావా? అసలైనా జాబ్ ఎందుకు మానేయాలనుకుంటున్నావు? అవన్నీ నేను లెటర్లో రాశాను వేదా. ఒకసారి లెటర్ చదివి వినిపించు. ఇలా ఇవ్వు. వేద మేడం గారికి, నేను మీ కంపెనీలో జాబ్ రిజైన్ చేయదలుచుకున్నాను. దీనికి కారణం కార్తిక్. తను నేను చేసిన ప్రతి పనిని తప్పుపడుతున్నాడు. నేను సరదాగా మాట్లాడినా పట్టించుకోవట్లేదు. ఎవరి మీదో కోపాన్ని నా మీద చూపిస్తున్నాడు. నేను చేయమన్న పనిని చేయడం లేదు, వద్దన్న పనిని చేస్తున్నాడు. మొదట్లో కార్తీక్ ఇలా ఉండేవాడు కాదు, ఇప్పుడు చాలా మారిపోయాడు. నన్ను కనీసం పట్టించుకోవట్లేదు, అందుకే నేను జాబ్ మానేస్తున్నాను. నోట్, కార్తీక్ వచ్చి బతిమాలినా నేను మళ్ళీ జాబ్లో జాయిన్ అవ్వను. ఇట్లు యువర్ సిన్సియర్లీ మాలిని. అసలు ఈ లెటర్లో ఏముంది? కార్తీక్ అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, నన్ను అలా అన్నాడు, ఇలా అన్నాడు. కార్తీక్ ఇబ్బంది పెట్టడం వల్లే జాబ్ మానేస్తున్నాను. ఏంటిదంతా మాలిని? నాకర్థమైంది ఏంటంటే నువ్వు జాబ్ మానేయడానికి ఒకే కారణం కార్తీక్, అవునా? అవును వేదా. తను నన్ను అస్తమానో ఏదో ఒకటి అంటూ ఉంటాడు, అందుకే జాబ్ మానేస్తున్నాను. ఏమాత్రం దానికి జాబ్ మానేయడం దేనికి? కార్తీక్ ని పిలిపించి నీకు సారీ చెప్పిస్తాను, అయిపోతుంది కదా? అది కాదు వేదా. నువ్వింకేం మాట్లాడుకో. ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పి జాబ్ మానేస్తానంటే ఏ మేనేజ్మెంట్ అయినా ఎలా ఒప్పుకుంటుంది? కార్తీక్ నన్ను అర్థం చేసుకోవడం లేదు వేదా. అర్థం చేసుకుంటే మా ఇద్దరి మధ్య ఏ సమస్యలు ఉండవు. కార్తీక్ ని మాలిని లవ్ చేస్తుంది, మరి కార్తీక్ మనసులో ఏముందో? హలో కార్తీక్, ఒకసారి నా క్యాబిన్ లోకి రా. రా కార్తీక్. సారీ, మీరిద్దరేదో మీటింగ్ లో ఉన్నట్టున్నారు, నేను మళ్ళీ వస్తాను. ఈ మీటింగ్ నీ గురించే కార్తీక్. నా గురించా? అవును, కూర్చో. చూడు వేదా, నేనెవరో తెలియనట్టు ఫేస్ టర్నింగ్ ఇచ్చి కూర్చుంది. కార్తీక్, మాలిని నీ వల్ల హట్ అయిందంట, అందుకే జాబ్ మానేస్తానంటుంది. దీనికి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? వేదా, నేను మాలిని వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా సారీ చెప్పా. ఓహో, అది కూడా అయిందా? ఏ మాలిని సారీ చెప్పాడా? ఒక్కసారి చెప్పాడు వేదా. అంతేకాదు వేదా, చాలాసార్లు సారీ సారీ అని రాసిచ్చా, అయినా తను రిసీవ్ చేసుకోలేదు, నేనేం చేయను? పది మందిలో అనాల్సినవన్నీ అనేసి హర్ట్ చేసేసి ఇంటికొచ్చి సీక్రెట్ గా సారీ చెప్తే ఎలా వేదా? సరే అయితే, తను ఇప్పుడు నీకు సారీ చెప్తే ఓకేనా? ఏం కార్తీక్, సారీ చెప్తావా? చెప్తాను వేదా. రాణి మాలినీదేవి గారు, నేను తప్పు చేశాను, నాకు ఆ విషయం అర్థమైంది, ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయను, నన్ను క్షమించండి. చూడు వేదా,
ఎలా వెటకారం చేస్తున్నాడో. ఏంటి కార్తీక్ ఇది? సరే సీరియస్ గా చెప్తున్నాను, సారీ. వేద, నీ ముందు సారీ చెప్పాడు కాబట్టి ఒప్పుకుంటున్నాను, లేకపోతే ఒప్పుకునేదాన్నే కాదు. ఇప్పుడు నువ్వు జాబ్ మానేయట్లేదు కదా? లేదు వేద. అయితే హ్యాపీగా వెళ్ళి జాబ్ చేసుకో. కార్తీక్ నువ్వు కూడా వెళ్ళు. కార్తీక్ అండ్ మాలిని, ఈరోజు మా ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది, మీరిద్దరు తప్పకుండా రావాలి. బర్త్డే పార్టీయా? ఎవరిది వేద? ఇంకెవరిది? మన పిల్ల రాక్షసిది, అదే మోక్షది. ఈ పార్టీకి మీరిద్దరు తప్పకుండా రావాలి. ఓకే వేద. కార్తీక్ నువ్వు మాలిని దగ్గరుండి తీసుకురా. సరే వేద. ఓకే ఓకే. మాలిని, నీ మనసులో కార్తీక్ మీద ప్రేమ ఉందని నాకు అర్థమైంది, అలాగే కార్తీక్ మనసులో కూడా నీ మీద ప్రేమ ఉంది. కానీ ఆ విషయం కార్తీక్కే తెలీదు, అది బయటపడడానికి కొంత టైం పడుతుంది. అంతవరకు వెయిట్ చేయి. క్యాబిన్ క్రమని మెసేజ్ పెట్టింది ఏంటి? వీణా కూర్చో బావా. నువ్వేంటి అడిదిరి కూర్చున్నావు? చెప్పినా నీకు అర్థం కాదులే. చెప్తే ఎందుకు అర్థం కాదు? విషయం ఏంటో చెప్పు. అంటే ఏంటి? నాకు నీ మొహం చూపించవా? ఎందుకు చూపించడం? నీకు నాకు సపోర్ట్ చేయడం ఇష్టం లేదు, నాకు సాయం చేయడం అస్సలు ఇష్టం లేదు. అటువంటప్పుడు నా మొహం చూడడం మాత్రం ఇష్టం ఉంటుందని ఎలా అనుకుంటాను? నాకిక్కడ ఎవరూ లేరు. ఆ వేదకున్నట్టు సపోర్ట్ చేసే భర్త లేడు, సపోర్ట్ చేసే మామగారు లేడు, స్నేహితులు గాని బంధువులు గాని ఎవరూ లేరు. నేను ఉంటారు దాన్ని. అదేంటి వీణా, నీకు సపోర్ట్ చేయడానికి నేనున్నాను కదా. నేను అలాగే అనుకున్నాను బావా, నాకెవరున్నా లేకపోయినా బావున్నాడు చాలు అనుకున్నాను. కానీ బావ నాకు సపోర్ట్ చేయడం లేదు, నటిస్తున్నాడని అర్థమైపోయింది. అలా ఎప్పుడు అనుకోకు వీణా, నేనెప్పుడు నీకే సపోర్ట్ చేస్తాను. నేను వేదతో మాట్లాడడం చూసి నువ్వు తనకి సపోర్ట్ చేస్తున్నా అనుకుంటున్నావు. నిజానికి ఈ ఆఫీస్కి మీరిద్దరూ బాస్లే, నేను మీ ఇద్దరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే నేను వేద ఇద్దరు నీకొకటేనా? అసలు నువ్వు నేను గెలవాలని కోరుకుంటున్నావా లేదా? వీళ్ళిద్దరి మధ్య లవ్ ఉంది, కానీ ఇద్దరూ బయటపడడం లేదు. ప్రేమని మాల్ని కోపంతో చూపిస్తుంటే కార్తీక్ సహనంతో భరిస్తున్నాడు. మాల్ని, మనం వెళ్ళకపోతే వేద ఫీల్ అవుతుంది, నువ్వు వస్తే తీసుకెళ్తాను. సరే మాలిని, నువ్వు రాకపోతే నేను వెళ్తాను, వెళ్ళొస్తా. హలో బాబు, వస్తున్నాను, వెయిట్ చెయ్యి 5 మినిట్స్. తనది చిన్నపిల్లల మనస్తత్వం కార్తీక్, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. అలాగే అంకుల్, నేను జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకొస్తాను. కూర్చో మాలిని. కార్తీక్, మాలిని లోపలికి ఎందుకు వెళ్ళింది? ఏమో అంకుల్, మాలిని బ్రెయిన్ లోకి ఎప్పుడు ఏ ఐడియా వస్తుందో తెలీదు, అది ఖచ్చితంగా మన కుంప ముంచేదే అవుతుంది. అంతేనంటావా? డౌట్ ఎందుకు? చూడండి. Ooh, 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 ooh,
ఇదెందుకమ్మా? నీకు తెలీదు బాబాయ్, నేను కార్తీక్ ఒకే బైక్ మీద వెళ్ళడం ఎవరైనా చూస్తే. ఏమైనా అనుకోవచ్చు, వాళ్ళు బాధపడితే ఓదార్చడానికి కార్తీక్ రెండు చేతులు సరిపోకపోవచ్చు. మా ఇద్దరి మధ్య గోడ కట్టినట్టు ఈ దిండుంటే వాళ్ళు సంబరపడొచ్చు. కార్తీక్ లాంటి వాళ్ళకి మాట రాకుండా జాగ్రత్త పడ్డం మన బాధ్యత. మాలిని షూర్గా వీణ గురించే మాట్లాడుతోంది. మాలిని, ఇప్పుడు ఆ దిండెందుకు? ఎవరైనా చూస్తే బాగోదు. ఎందుకులే బాబు, మనిద్దరం కలిసి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని అండం, మీరు నన్ను అండం. పదండి, దారిలో గిఫ్ట్ షాప్ దగ్గర ఆపండి. వెళ్ళొస్తాం అంకుల్, బాయ్. మోక్ష, ఇంకా రెడీ అవ్వలేదా? అమ్మమ్మ, నువ్వు ఇంకా నాకు డ్రెస్ ఇవ్వలేదు కదా. అదేంటి, వేద కొత్త డ్రెస్ తెచ్చానందే. తెచ్చానత్తయ్య. మోక్ష, నీకోసం ఒక మంచి డ్రెస్ తెచ్చాను చూడు. నచ్చిందా? చాలా బాగుంది. మోక్ష, నీకోసం నేను ఒక డ్రెస్ తీసుకొచ్చాను చూడు. మోక్ష, నీకు ఇద్దరు అత్తలు చేరొక డ్రెస్ తెచ్చారు. నీకు ఏ అత్త అంటే ఎక్కువ ఇష్టమో ఆ అత్త తెచ్చిన డ్రెస్ వేసుకో. నాకు ఇద్దరు అత్తలు ఇష్టమే, కానీ నాకు నచ్చిన డ్రెస్సే వేసుకుంటాను. అది కాదు మోక్ష. భాగ్యం, లేనిపోనివి మాట్లాడి చిన్నపిల్ల మనసు పాడు చేయకు. దానికి ఏ డ్రెస్ నచ్చితే అదే వేసుకుంటుందిలే. మోక్షకి నేను తెచ్చిన డ్రెస్సే నచ్చుతుంది. తన కోసం నేను ఎంతో కష్టపడి ఈ డ్రెస్ సెలెక్ట్ చేశాను. నాకు కూడా వేణు తెచ్చిన డ్రెస్సే నచ్చింది. నీకేంటి పిన్ని, నేను తెచ్చిన డ్రెస్ ఎవరికైనా నచ్చుతుంది. వీణ తెచ్చిన డ్రెస్ తీసుకుంటే వేద ఏమీ అనుకోకపోవచ్చు, కానీ మోక్ష వేద తెచ్చిన డ్రెస్ తీసుకుంటే వీణ గొడవ చేస్తుంది. అప్పుడు వీళ్ళందరి సంతోషం ఆవిరైపోతుంది. మోక్ష, ఈరోజు నీ పుట్టినరోజు, నీకే డ్రెస్ నచ్చితే అదే వేసుకో. అవును మోక్ష, ఎవరేమనుకుంటారో అని చూడకు, నీకే డ్రెస్ నచ్చితే అదే వేసుకో. మోక్ష గాని వేద తెచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేస్తే వీణ ఫీల్ అవుతుంది. తనకెలా నచ్చ చెప్పాలో ఏంటో. ఈ డ్రెస్ చాలా బాగుంది, నేను ఈ డ్రెస్సే వేసుకుంటా. వేణే గెలిచింది. వేణ తెచ్చిన డ్రెస్ మోక్ష మనసును గెలుచుకుంది. అమ్మ మోక్ష, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. అలాగే అమ్మమ్మ.
మాలిని, ఆ దిండుతో లోపలికి రావడం అవసరమా? అక్కడ బండి మీద పెట్టొచ్చు కదా. బండి మీద పెట్టాలా? ఇదేమైనా హెల్మెట్ అనుకున్నావా బాబు? లాక్ చేస్తే ఉండిపోవడానికి ఎవరో ఒకరు ఈజీగా ఎత్తుకుపోతారు. తిండి వేరు ఎత్తుకుపోతారు మాలిని. ఏంటత్తయ్య, హ్యాపీగా ఉన్నారు? కార్తీక్ వచ్చాడు వేదా. కార్తీక్ ని నేనే రమ్మని పిలిచాను అత్తయ్య. బావ మాలిని బైక్ మీద తీసుకొచ్చినట్టున్నాడు. నా బావ మాలినితో రావడం ఏంటి? నిన్ను ప్రశాంతంగా ఉండమని చెప్పాను కదా. ఈ టైంలో నువ్వు ఎలాంటి స్ట్రెస్కి లోను కాకూడదు. అది కాదు శ్రీ, వీణ తెచ్చిన డ్రెస్ మోక్షకి పట్టుక ఇబ్బంది పడుతుంది, అందుకే ఈ డ్రెస్ వేశాను. నాటకాలు ఆడకు వేదా. నేను మోక్ష గౌన్ కొలతలు తీసుకుని వెళ్లే కొన్నాను. ఆ డ్రెస్ తనకి సరిగ్గా సరిపోతుంది. వేదా, వీణ తెచ్చిన డ్రెస్సే వేయాల్సింది కదా. ఒకవేళ ఇబ్బంది అయితే పార్టీ మధ్యలో మార్చుకుని వచ్చేది కదా. డాడ్, ఒక్క డ్రెస్ కోసం ఈ గొడవ ఏంటి? దానికోసం ఇంత హ్యాపీ టైంలో అసలు మనల్ని మనమే మూడ్ ఆఫ్ చేసుకోవడం ఎందుకు? ఈ గొడవల్లో ఇది ఇప్పుడు కూల్ డ్రింక్ తాగుతుందో లేదో. వీణ, చిన్నపిల్ల విషయంలో ఇంత పట్టుబట్టడం ఎందుకు? వదిలేసి. నేను వదలను. వేద చేసింది తప్పు. వీణ, ఎందుకు వచ్చిన గొడవలు? ఎవరు తెచ్చిన డ్రెస్ వేసుకుంటే ఏంటి? మోక్ష బర్త్డే హ్యాపీగా జరిగేలా చూద్దాం. అంటే ఏంటి? మీ ఆనందాలకు నేను అడ్డుపడుతున్నానా? నేనేదో చిన్నపిల్లకి ముచ్చటపడి ఒక డ్రెస్ తీసుకొస్తే దాన్ని కూడా వేసుకోనివ్వలేదు. ఈ ఇంటికి ఇద్దరం కోడళ్ళం అన్న మాటే కాని మీరంతా వేద వైపే మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు ఇంత పార్షియాలిటీ? వీణా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకని అర్థమవుతుందా? ఒక చిన్న విషయాన్ని పట్టుకుని ఇంట్లో అందరినీ తప్పు పడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు. అయినా వేద సంగతి అందరికీ తెలుసు, తను ఇలాంటి విషయాల్లో పట్టుపట్టదు. చూడు వీణా, ఈ గొడవని ఇక్కడితో వదిలేద్దాం. మోక్ష బర్త్డే పార్టీని ఎంజాయ్ చేద్దాం. అవును వీణా, అన్ని మర్చిపోయి పార్టీని ఎంజాయ్ చేద్దాం. బాబా, నువ్వు మాట్లాడుకో, నా బాధ నీకెప్పటికీ అర్థం కాదు. ఈ వీణ ఎప్పుడు ఇంతే? ప్రతి చోట హడావిడి చేసి తన ఐడెంటిటీ బయట పెడుతుంది. జరిగింది తప్పే. మోక్షని డ్రెస్ వేసుకోమని నేనే అన్నాను. ఈ విషయం ఇంతటితో వదిలేసి పార్టీలో జాయిన్ అవ్వు. ప్రతిసారి ఇంతే. నువ్వే నన్ను రెచ్చగొడతావు, అందరి దృష్టిలో నన్ను బ్యాడ్ చేస్తావు, నువ్వేదో త్యాగం చేస్తున్నట్టు మాట్లాడతావు. నువ్వు మాయలాడివి వేదా. వీణా, నీకు కావాలంటే సారీ కూడా చెప్తాను. పార్టీ హ్యాపీగా జరగని, కావాలంటే నువ్వే మోక్షతో కేక్ కట్ చేయించు. అవసరం లేదు. అసలు నేను ఈ పార్టీలోనే పార్టిసిపేట్ చేయను. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను వీణని. ఇప్పుడు ఈ గొడవ చేసి నా ప్లాన్ అంతా చెడగొట్టారు కదే.
ఎందుకంత బాధపడుతున్నావు? మోక్ష చిన్న పిల్ల, దాని ఇష్టాలు క్షణక్షణం మారుతూనే ఉంటాయి. మన దగ్గర నీ డ్రెస్ నచ్చిందని చెప్పింది కరెక్టే. లోపలికి వెళ్ళాక తనకి వేద తెచ్చిన డ్రెస్ నచ్చుండొచ్చు. నువ్వేదని సమర్థించకత్తయ్యా. మోక్ష అలా అస్తమా అనో ఒపీనియన్ మార్చుకునే అమ్మాయి కాదు. నచ్చితే నచ్చిందని చెప్తుంది, లేకపోతే లేదు. మోక్ష నేను తీసుకొచ్చిన డ్రెస్ వేసుకుంటానని మీ ముందే చెప్పింది కదా. కానీ వేద వెళ్ళి తను తెచ్చిన డ్రెస్ వేసి తీసుకొచ్చింది. సరే, వేద అలాగే చేసిందనుకుందాం. దానివల్ల వేదకేం ఉపయోగం? అహంకారం. ఈ ఇంట్లో తన మాటే నెగ్గాలన్న అహంకారం అత్తయ్యా. అదేంటి అని ఒక్కళ్ళు కూడా అడగలేదు. నా మనసు ఎంత బాధపడిందో తెలుసా వీణా. వేద అహంకారంతో ఏ పని చేయదు. కానీ తను ఆ డ్రెస్ మార్చడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. నువ్వన్నీ అలానే చెప్తావు. నేను బాధపడేది ఈ ఒక్క విషయం గురించే కాదత్తయ్యా. బావ కూడా మాలిని తీసుకొచ్చాడు. మాలిని కూడా క్షణం వదలకుండా బావ వెంట తిరుగుతుంది. వేద వాళ్ళిద్దరినీ కలపాలని చూస్తుంది. బావ నావాడు. తన జీవితంలోకి ఏ అమ్మాయి రావాలో నాకు ఒక క్లారిటీ ఉంది. దాన్ని కాదనడానికి వీళ్ళంతా ఎవరు? వేదకి బావ ఇష్టాల గురించి ఏమీ తెలీదు. కేవలం అమ్మాయి బాగుందని ముడిపెట్టాలని చూస్తుంది. అమ్మాయి చాలా మొండిది. తను ఏమంటే అదే జరగాలని అంటుంది. అలాంటిది నా బావ జీవితంలోకి రావడం ఏంటి? నేను ఒప్పుకోను. సరే వీణా, కార్తిక్ నీ బావే. తన మంచి చెడ్డలు ఆలోచించే హక్కు నీకుంది. అవన్నీ మనం తర్వాత ఆలోచిద్దాం. ముందు కిందకి రా, అక్కడ నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. నేను రానత్తయ్యా. అక్కడ బర్త్డే పార్టీ పెట్టింది నన్ను అవమానించడానికి అన్నట్టుంది. వీణ అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలి? ఈ ఇంట్లో ప్రతి విషయంలోనూ నాకు అవమానం జరుగుతూనే ఉంది. అయినా సరే సర్దుకుపోవాలా? ఊరుకో వీణ. ఎంతో బాధగా ఉందత్తయ్యా, కానీ చెప్పుకోవడానికి మనిషే లేడు. నా అనుకున్న బావ, నువ్వు కూడా పరాయి వాళ్ళు అయిపోయారు. నేను రాకపోయినా అక్కడ బొద్రే పార్టీ ఏం ఆగదు. వెళ్ళత్తయ్యా, వాళ్ళందరూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇది చిన్నప్పటి నుంచి ఇంతే. కోపం వచ్చినా సంతోషం వచ్చినా కంట్రోల్ చేసుకోలేదు. ఇప్పుడు నేను రమ్మన్నా రాదు. తను రానందండి. తను ఇంటి కోడలు పార్వతి. ఇంత మొండిగా ఉంటే ఎలా? చిన్న విషయానికే గొడవ పెట్టుకుని లోపలికి వెళ్ళి కూర్చుంది. ఎవరు ఏమనుకుంటారన్న కామన్ సెన్స్ కూడా లేదా? తనేదో బాధలో ఉందండి. కొంచెం క్లియర్ అయ్యాక తనే వస్తుంది. డాడ్, తన గురించి పార్టీని స్పాయిల్ చేయడం ఎందుకు? ఇప్పటికీ మోక్షం చూడండి, ఎలా డల్ అయిపోయిందో. ఇక్కడే నిలబడ్డావేంటి? వెళ్ళి నీళ్ళు తీసుకురా. వెళ్తున్నాను.
అమ్మయ్యా, వేద కేక్ తింటాం మొదలు పెట్టింది. నా మొహం మన్నా, నేను అనుకున్నది సాధించాను. కాసేపట్లో వీళ్ళ నవ్వులు ఏడుపులుగా మారిపోతాయి. సెల్ఫీ దిగుదామా? ఓ, దిగుదాం. అయితే కార్తీక్ అంకుల్ని పిలు, ముగ్గురం కలిసి దిగుదాం. ఓకే, పిలుస్తాను. కార్తీక్ అంకుల్, ఇలా రండి. ఏంటి మోక్ష? మనం ముగ్గురం కలిసి ఒక సెల్ఫీ దిగుదాం. సరే మోక్ష. స్మైల్. ఓకేనా? మొత్తానికి పార్టీ బాగా జరిగింది కదా? అంతా బాగానే జరిగింది. కానీ అన్నయ్య, కార్తీక్ ఏంటి వస్తున్నాడు పోతున్నాడు? తనని ఎవరు పిలిచారు? ఖచ్చితంగా పార్వతి అయితే పిలిచుండదు. అలా పిలిస్తే తప్పు అవుతుందని తనకు తెలుసు. నాకు తెలిసి వేద పిలిచుంటుంది. ఎస్ డాడ్, వదిలే పిలిచింది. కానీ ఆఫీస్ స్టాఫ్ కింద పిలిచింది తప్ప మనం బంధువుగా పిలవలేదు. అప్పుడు వేదాది కూడా ఏమాత్రం తప్పు లేదురా? తప్పుల సంగతి పక్కన పెట్టే అన్నయ్య, ఇలా పండగలకి ఫంక్షన్లకి అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి తిరుగుతూ ఉంటే తర్వాత ప్రాబ్లంలో పడేది నువ్వే. ఎంతైనా ఆ కార్తీక్ పార్వతి సొంత కొడుకు. ఆ సంగతి నువ్వు మర్చిపోయినట్లున్నావు. అసలు ఇదంతా పార్వతి చేస్తుందేమో, ఎవరికి తెలుసు? డాడ్, అత్త చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. వాడు అస్తమానం ఇక్కడికి వస్తే చాలా గొడవలు జరుగుతాయి. అన్నయ్య, కార్తీక్ ని ఫంక్షన్కి రమ్మని పిలిచే అవసరం వేదకి లేదు. కానీ పిలిచిందంటే ఖచ్చితంగా వేద వెనక పార్వతి ఉండే ఉంటుంది. సొంత కొడుకుని మన ఇంట్లోకి తెచ్చి పెట్టడానికి ఇలా అలవాటు చేస్తుందేమో. ఇది నాకు అనుమానం మాత్రమే. అనుమానం కాదు భాగ్యం, నువ్వు చెప్పింది కరెక్టే. కార్తీక్ని వేద ఈ ఫంక్షన్కి పిలవకుండా ఉండాల్సింది. ఒకవేళ పిలిచినా వీడు రాకుండా ఉండాల్సింది. నిజంగానే ఏదో ఒక ప్రాబ్లం స్టార్ట్ అయ్యేలా ఉంది. డాడ్, దీనికి పరిష్కారం ఏంటి? ఈరోజు బర్త్డే ఫంక్షన్ అయిపోని, రేపు దీని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సరస్వతి దగ్గర కూడా ఈ విషయం తీసుకొద్దాం. అలాగే అన్నయ్య. అమ్మా, నేను బయలుదేరుతాం. కాసేపు ఉండొచ్చు కదా కార్తీక్? లేదమ్మా, ఇప్పటికే చాలా లేట్ అయింది. సరేనా? సరస్వతి అక్కని జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మా. వేదా, వెళ్ళొస్తాను. అలాగే మాలిని. కార్తీక్, వెళ్తూ వెళ్తూ మాలిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేస్తావు కదా? ఎందుకు దింపడు వేదా? అలా దింపడానికే కదా తనని డ్రైవర్లా పెట్టుకుంది. ఈ గొడవలన్నీ మీ మధ్య ఎప్పుడు ఉండేవే. కొట్టుకుంది మాట్లాడుకుంది చాలు గాని, జాగ్రత్తగా వెళ్ళిరండి. కార్తీక్, మాలిని పిల్ల జాగ్రత్త. వేద, నువ్వు కూడానా? సరే, బాయ్. బాయ్. మంచిదమ్మా. Oh.
ఏడు జోడు బాగున్నారు కదత్తయ్య. మీ మనసులో ఏముందో నాకు అర్థమైంది అత్తయ్య. మాలిని చాలా మంచి అమ్మాయి, కాస్త అల్లరి చేస్తుందేమో గాని మన కుటుంబాన్ని అల్లరిపలచేయదు. మరి తనకి కార్తీక్ అంటే ఇష్టమేనా? వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమే అత్తయ్య, కానీ బయటికి చెప్పుకోవట్లేదు. మాలిని వైపు నుంచి అంతా క్లియర్గానే ఉంది, మన కార్తీక్ వైపు నుంచే సిగ్నల్ రావట్లేదు. పసుపు కలిపిన పాలు తీసుకొచ్చాను, తాగండి. తాగుతాను కానీ ముందు నువ్వు ఇలా కూర్చో. నాకు విషయం చెప్పు పార్వతి, అసలు సరస్వతి నిన్ను ఇంటికి ఎందుకు పంపించింది? అదేంటండి అలా అడుగుతున్నారు, మీకు తెలుసు కదా. నాకు తెలుసు, నువ్వు మర్చిపోయావేమోనని అడుగుతున్నాను. చెప్పు, సరస్వతి నిన్ను ఇక్కడికి ఎందుకు పంపించింది? ఈ ఇంటిని దారిలో పెట్టమని పంపించిందండి. అంటే సరస్వతి నిన్ను ఇక్కడ పెట్టి తన పిల్లల్ని నీకు అప్పగించింది, అవునా? మరి నువ్వు చేస్తుందేంటి? నేనేం చేశానండి? నీ కొడుకు లేకుండా బ్రతకలేకపోతున్నావు. అందుకే వాడిని ఇక్కడికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నావు. అయ్యో, అలా నేను చేయడం లేదండి. మరి ఈరోజు జరిగిందేంటి? అసలు కార్తీక్ ఫంక్షన్కి ఎందుకు వచ్చాడు? వేద కార్తీక్ని మాలినిని పిలిచిందంటండి. తను పిలిచిందా లేకపోతే పిలవమని నువ్వు చెప్పావా? నేనేం చెప్పలేదండి. అసలు కార్తీక్ వచ్చే వరకు తను వస్తున్నాడని కూడా నాకు తెలీదు. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి పార్వతి. కార్తీక్ ఇలా మన ఇంటికి రావడం మొదలు పెడితే అవి ఇంకా చాలా పెద్దవైపోతాయి, అది ఎవరికి మంచిది కాదు. నాకు తెలుసండి, తను ఏదో ఫంక్షన్కి వచ్చి వెంటనే వెళ్ళిపోయాడు. నిజమే, కానీ ఈరోజు పార్టీలో జరిగిన గొడవ చూసావు కదా, మనం వేదకి వీణలకే నచ్చ చెప్పలేకపోతున్నాం. ఇంకా మగపిల్లల మధ్యలో గొడవలు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకో. నాకొక డౌట్ ఉంది పార్వతి, కార్తీక్ని ఇంటికి అలవాటు చేయాలని శ్రీ రిషల్ని తప్పించి కార్తీక్ని ఇంటికి మహారాజు చేయాలనుకుంటున్నావా? నాకు ఉద్దేశం లేదండి, నేనే కాదు కార్తీక్ కూడా ఆస్తి కోసం ఆశపడడు. సరస్వతక్క నాకొక బాధ్యత అప్పచెప్పి ఈ ఇంట్లో పెట్టింది, తన నమ్మకాన్ని వమ్ము చేసేలా నేనే పని చేయనండి. నువ్వు అమాయకురాలు అని నాకు తెలుసు పార్వతి, కానీ డౌట్ వచ్చింది, దాన్ని క్లియర్ చేసుకుందామని అడిగాను. సరే పార్వతి, నీ ఆలోచన మంచిదైతే ఓకే, లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటావు. నువ్వే కాదు, నీ సరస్వతక్క కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. చూడు పార్వతి, ఇదంతా నీకు తెలియదని కాదు, మనందరి క్షేమం కోసమే నేను చెప్తున్నాను, అంతే.
ఏంటి, ఎక్కడో ఏవో సౌండ్లు వస్తున్నాయి. అమ్మో, పరిస్థితి దారుణంగా ఉన్నట్టుంది. అయితే నా పని అయిపోయినట్టే. ఎవరన్నా పిలుద్దామన్నా ఎందుకు ఇలా అయిందని అడుగుతారు. నా దగ్గర ఆన్సర్ లేదు. ఒకవేళ వేదకి ఇవ్వాల్సిన కేక్ నేను తినేసానా? అమ్మో, అలా తింటే కడుపు అవ్వాలి కానీ మోషన్స్ అవ్వడం ఏంటి? అబ్బా, సిద్ధాంత్కి ఫోన్ చేసి విషయం చెప్తాను. నా మొహం మండ ఫోన్ కింద హాల్లో పెట్టినట్టున్నాను. త్వరగా సిద్ధాంతికి ఫోన్ చేయాలి, లేకపోతే చచ్చిపోయేటట్టున్నాను. అమ్మో,
లేట్ అయినా? నేనే అర్లీగా వచ్చాను. ఈ మరదరి పిల్లకు నేనంటే అంత ప్రేమ? ప్రేమనెప్పుడు మాటల్లో కాదు బావా, మనసుతో చూడాలి. నా మనసు ఆల్రెడీ నీ దగ్గరే ఉందిగా. మనసు ఉంటే సరిపోతుందా? మనిషి కూడా నా పక్కనే ఉండాలి. ఇప్పుడున్నానుగా, ఎప్పుడూ ఉండాలి. కొన్నిసార్లు దూరంగా ఉండాల్సి వస్తుంది, మరి అప్పుడేం చేస్తావు? ఎదురు చూస్తూ ఉంటాను. ఎదురు చూపులకి చాలా ఓపిక ఉండాలి. అది మనలో సహనాన్నే కాదు, కొన్నిసార్లు ప్రేమను కూడా దూరం అయ్యేలా చేస్తుంది. మన మధ్య దూరమా? అది మాటల్లోనే బావా. నేను నీకు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా నా జ్ఞాపకాలు ఎప్పుడూ నీతోనే ఉండాలి. ఒకసారి కళ్ళు మూసుకో, మూసుకో. ఏంటి బావా ఇది? ఓపెన్ చేసి చూడు, నీకే తెలుస్తుంది. ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడు బావా. నచ్చిందా? ఇచ్చింది నువ్వు కదా, అయినా నచ్చడం ఏంటి? ఎంత నచ్చింది అని అడగాలి. అవునా? అయితే చెప్పు మరి, ఎంత నచ్చింది? నేను చెప్పాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలి. ప్రేమంటే ఎంతైనా ఇవ్వగలను, కానీ మాట అంటే కొంచెం ఆలోచించాల్సిందే. అదేంటి? మర్చిపోయేదాన్నే మాట అంటారు కాబట్టి. నువ్వు అలాగా అంటావులే బావా. నువ్వు నాకు మాట ఇస్తేనే నేను గిఫ్ట్ తీసుకుంటా. ఈ ట్విస్ట్ ఏంటి? సరే చెప్. ఈ ప్రేమ పక్షిలాగే మనం కూడా జీవితాంతం కలిసి ఉండాలి బావా. నా ఊపిరున్నంత వరకు నీతోనే ఉంటాను వీణా, నిన్ను విడిచి వెళ్ళను వీణా. నీకోసం ఏదైనా చేస్తాను, ఎంత రిస్క్ అయినా చేస్తాను, దేనికైనా తెగిస్తాను. బిలీవ్ మీ. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ. బావా నాకు ఆకలి వస్తుంది, ఏమైనా తిందామా? అదిగో అదే కదా, నేను తీసుకొస్తాను. ఇదిగో నీ ఫేవరెట్ మొక్కజొన్న పొత్తులు తెచ్చాను, ఓ పట్టు పట్టు. థ్యాంక్స్ బావా. ఇది నీ ఫేవరెట్ కదా, నువ్వే తిను. తిను బావా. వేడిగా ఉందా?
బావా, మనిద్దరం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నువ్వు నన్ను బాగా చూసుకోవాలి. అలాగే. ఎస్, వీణా అంటే కార్తిక్, కార్తిక్ అంటే వీణా, అంతే. అంతేగా? నీ గిఫ్ట్ నాకు చాలా బాగా నచ్చింది బావా. దీన్ని నీ గుర్తుగా నా కంటి పాపలా చూసుకుంటాను. ఇది నువ్వు, ఇది నేను. సూపర్. బావా, మనిద్దరం కలిసి ఉండాలని అనుకున్నాం, ఒకటిగా జీవితం గడపాలని అనుకున్నాం, కానీ ఇలా దూరం అవ్వడం నేను భరించలేకపోతున్నాను. పరిస్థితుల కారణంగా నేను పగ కోసమే ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను. ఆ బంధంలో పగ ద్వేషం ఉంది తప్ప ప్రేమ లేదు. నా ప్రేమ ఎప్పుడు నీ మీదే ఉంటుంది. మళ్ళీ లాంటి ఎన్ని పాసింగ్ క్లౌడ్స్ వచ్చినా మనిద్దరమే ఒకటిగా ఉంటాం, వేరే ఎవరు ఉండరు. ఈ బొమ్మ పగిలితే, ఈ బొమ్మ పగిలితే మన ప్రేమకు అర్థం ఉండదు బావా. ఈ బొమ్మని పగలు కొట్టాలని వచ్చిన మాయ లేడి మాలిని వదలను. బావని మాలినికి దక్కనివ్వను. మాలిని లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా సరే బావని నా నుంచి దూరం చేయలేరు. అలా దూరం చేసిన వాళ్ళు ఎవరు నా జీవితంలో అంతం కాకుండా తప్పించుకోలేరు.